सो इवाळ इक्कड एक्चुअल गा इदवटानिकि अपार्ट फ्रम मूवी चूडटम मी कोंतमंदि चूडनि वाळ्ळकि चूपिंचडमे काकुंडा देयर इज अनदर अनौंस्मेंट इंपार्टेंट अनौंस्मेंट मेम चेद्दामनि अनुकुन्नाम दट इज वाच एंड प्रे अंटे मूवी इफ मूवी ने प्रोडक्ट गा मीरु तीसुकुंटे प्रोडक्ट नि एवरैना सरे टेस्ट चेसि कोंटार जनरल गा सो टेस्ट चेसि कोनटमु अंटे as a product maker vallu producer risk teeskotledu ante ippudu cinema release chesi odilesthunte what the audience are doing is 100 rupees or 150 rupees petti cinema chusi bonda leda decide cheskoni velthunnaru so many times chaala sarlu em jarugutundi ante nenu pettina dabbulu waste ayinayi vrudhayinayi ane feeling itaniki audience ku vache chance chaala ekkuva undi so what we are trying to do is ప్రొడ్యూసర్ ని రిస్క్ తీసుకునేటట్టుగా మేము వి ఆర్ ట్రైయింగ్ టు బెండ్ దట్ రూల్ అంటే ఎలా అంటే రిస్క్ ఆడియన్స్ కోర్టులోకి పడేయకుండా రిస్క్ మేము తీసుకోవటం దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు ప్రపోజ్ అంటే ఏంటంటే మూవీ ముందు చూడండి నచ్చితే పే చేయండి సో ఫస్ట్ వాచ్ ద మూవీ అండ్ దెన్ పే ఫర్ ద టికెట్ దిస్ ఇస్ నాట్ అ ఫ్రీ మూవీ అండి వి ఆర్ నాట్ షోయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఫ్రీగా చూపించట్లేదు వాట్ వి ఆర్ ఆస్కింగ్ యూ ఇస్ రిస్క్ మేము తీసుకునే రిస్క్ మిమ్మల్ని చూసి మీకు నచ్చితేనే పే చేయండి నచ్చితే పే చేయటం అనే దానిలో ఉన్న బ్యూటీ ఏంటంటే వైల్ యు ఆర్ గోయింగ్ బ్యాక్ యు ఆర్ టోటలీ సాటిస్ఫైడ్ అంటే మొత్తం 100% సాటిస్ఫాక్షన్ తోటే మీరు పే చేస్తున్నారు కాబట్టి యూ విల్ టెల్ దిస్ టు 10 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు ఇటువంటి ఇన్సిడెంట్స్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ వీఆర్ ఆనెస్ట్ అదే నిజాయితీతోటి ఏ నిజాయితీతోటి అయితే మేము సినిమా స్టార్ట్ చేసామో ఫినిష్ చేసామో అదే నిజాయితీతోటి ఈ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము we are starting it at IMAX tomorrow and valentine's day special gift ga idistunamu deeni sambandhinchina trailers and all other material will be available to all the channels and media friends so we also request you to promote this particular thing and you know take it forward prasad productions endo samsthal tarvata picture titin jarigindi adi picture nirmataga అందులో ఉండే టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరూ పూర్తి కమిట్మెంట్ తోటి ఓ మంచి పిక్చర్ తీయాలి మంచి పిక్చర్ ప్రజలకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీ హ్యావ్ మేడ్ దిస్ అండ్ పర్సనల్గా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే నేను చాలా సంతోషంగా ఉంది ఓ మంచి పిక్చర్ తీసాం ప్రసాద్ ప్రొడక్షన్స్కి ఏ విధమైన ఇది ఎన్నో సార్లు కూడా అన్నాను నేను ఇన్ని సంవత్సరాలు పిక్చర్ ఎందుకు తీయలేదంటే మంచి స్టోరీ దొరక్క ప్రసాద్ ప్రొడక్షన్స్కి ఒక చెడ్డ పేరు తీసుకొస్తానన్న భయంతో తీయలేదు ఇది ఋషి ఈజ్ ది సబ్జెక్ట్ ఐ లైక్ చాలా సంతోషంగా అది కంప్లీట్ చేయటం ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది ఈ పిక్చర్లో మిగతా పిక్చర్లాగా డాన్స్లు కానీ ఫైట్స్ కానీ సమ్ బిగ్ స్టార్స్ ఆర్ ఎ గ్రేట్ అసెట్ టు ది ఇండస్ట్రీ అది మనకి అందరూ తెలిసిందే కాకపోతే మా ట్రెడిషన్ ప్రకారం మన స్టోరీకి సరిపడా ఫోర్ ది బెస్ట్ ఆర్టిస్ట్ హు కుడ్ డూ జస్టిస్ టు ది రోల్ అని ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని ఇట్స్ అ స్మాల్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ విత్ ఇట్ నాట్ it's not a huge film like Mission Impossible like it's not that type of film it's a simple film in all respects every department they have done their justice pro picture release ayindi 3 days ayindi as a pro Nageswara garu enno samsrala vaar jeevitham anta cinema lone undi cinema lo act chesi cinema produce chesi పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని చూసి చిన్న ఆర్టిస్ట్ జీవితంతో అందులోనే ఆయన కంప్లీట్గా యూ హాస్ స్పెంట్ హిస్ లైఫ్ అటువంటి ఆయన యు హాస్ సీన్ హిమ్ వాట్ హీ సెడ్ మంచి పిక్చర్లు తీయట్లేదంటారు సో మెనీ పీపుల్ టాక్ సో మెనీ పీపుల్ సేజింగ్ హీర్ ఈస్ ఎ గుడ్ ఫిలిం వాట్ ఈజ్ ఇట్ దట్ పీపుల్ హ్యావ్ టు సే యా ఇట్స్ ఎ గుడ్ ఫిలిం మనంతా చూడాలి ఆనందించాలి ప్రోత్సహించాలి అందరికీ artists, technicians, company, then good films will continue. You all agree
అప్పుడు కూడా ఒకసారి అన్నాను, ఓ మంచి సినిమా మన సమాజానికి కొంత మెసేజ్ ఇస్తూ చేయగలిగితే దట్స్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్ టు ది సొసైటీ. మన మేము చేయగలిగింది అటువంటి ఫిలింని మీరు ఎంకరేజ్ చేయాలని, ఎట్లయినా ప్రజలు దాన్ని చూసి, అఫ్కోర్స్ ఇందాక రాజ్ మంజరాజ్ చెప్పిన డైరెక్టర్ ఏమి తెలియకోకుండా టికెట్ కొని చూసి తర్వాత పిక్చర్ బాగోకపోతే మరే టైం డబ్బు వేస్ట్ చేశామనే ఫీలింగ్ మెనీ చాలాసార్లు జరుగుతూ వస్తుంటుంది. మీ జీవితంలో కూడా ఎన్నోసార్లు కూడా ఫెల్ట్ అయితే, బట్ మేము అనుకున్నాం వి ఆల్ నో ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్, వి ఆల్ నో వి మేడ్ ఇట్ విత్ ఆల్ లవ్. ఆల్ నాగేశ్వరరావు చెప్పినట్టు మెడిసిన్ అండ్ లవ్, these two things have been portrayed our mass story lord extremes. What is love? Yet prem ante unbelievable character of the heroine. She loved the hero so much, she wanted him to be with her forever, knowing fully well what the consequences are. Etta extreme, unbelievable. This I many times I think of it, is a great character, that love in it. ఏ విధమైన ఇది లేకుండా యూ మేక్ మీ ఏ మదర్ అంటుంది. కాబట్టి వాట్ షుడ్ హావ్ బీన్ ఇన్ యువర్ మైండ్ దెన్? ఇట్స్ ఐ థింక్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ వన్ కుడ్ ఎక్స్ప్రెస్ అండ్ వాంటింగ్ టు రిమెంబర్ దిస్ వాట్ ది పిక్చర్ సేస్. వి హావ్ డన్ ఎన్ ఎక్స్పెరిమెంట్ వేర్ విత్ ఆల్ ది కమర్షియల్ కంటెంట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ సోషల్ ఇష్యూస్ అండ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ సోషల్ మెసేజ్ వి ఆర్ గివింగ్ టు ది పీపుల్. యాజ్ అన్ ఇండివిజువల్ వి ఆల్ హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. And as in we are doing from our part, we are making such film and Raj has taken such an effort doing such an experiment with the film where with all commercial contents coming across with the social message and reaching to the crowd. So as in such kind of a film really need a support from you guys because you are the one who can actually promote these things. So I'm really looking forward that you guys really support our film and make us reach to the common masses and so that they can see and they can understand and they can pass on this message to the people that everybody has a responsibility and if everybody start doing from their part, it's like the world will be the best place to live. So that's why I'm really looking forward that you guys will really support us, and till now you guys are really good to us. I'm really happy and I just want to thanks again to you guys. Thank you so much, and in future also looking forward that you guys will pass on our messages to the common masses. Thank you. Thank you so much. This movie is very close to my heart. Ee movie naaku maybe గాడ్స్ గ్రేస్ ఉంటే ఇంకా ఎన్నో సినిమాలు చేస్తే వచ్చే ఆనందం ఈ యొక్క మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినందుకు నాకు సొంతమైంది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ రాజ్ గారు అండ్ రమేష్ గారు. సో వాట్ వీ రిక్వెస్ట్ యూస్, ఇంత మంచి సబ్జెక్ట్తో తీసిన సినిమాని అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారు, అలాగే మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ ఈ మెసేజ్ పాస్ చేయడానికి యూ పీపుల్ ఆర్ ద వాయిస్ ఆఫ్ రిషి. సో థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ టీమ్ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.